హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు E96 నాతో పాటు అయితే బీజేపీ మోర్చా మహిళలు అయితే ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం ఈ రోజు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి మరి ధర్నా ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము గతకి కేవలం 6 హామీలు ఇచ్చిందండి ఆ తర్వాత ఈ హామీలు తీర్చడానికి కేంద్రం దగ్గర డబ్బులు లేవని చెప్తున్న సందర్భంలో ఆ జీతాలు ఇచ్చిన ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చి ఇయ్యడానికి కూడా డబ్బులు లేవని చెప్తున్న సందర్భంలో ఇప్పుడు మూసీని ప్రఖ్యాలనం చేసేసి మూసీ బ్యూటిఫికేషన్ అని అంటున్నారు ఆ బ్యూటిఫికేషన్ అసలు మూసీలో చాలా కాలుష్యం డిఫరెంట్ ఫ్యాక్టరీస్ నుంచి కూడా కాలుష్యం లోపలికి ఎంటర్ అవుతుంది అది పూర్తిగా అది వినియోగానికి కానీ వాటర్ అది సో అట్లాంటి కాలుష్యాన్ని ఫస్ట్ స్టాప్ చేయకుండా ఫస్ట్ ఆ బెడ్ లో ఉన్న మూసీ నివాసితులు మాత్రం డిస్టర్బ్ చేద్దామని వాళ్ళు కష్టపడి లోన్లు కట్టి కట్టుకున్న ఇళ్ళని కూలగొడతామని సో ముందుకొచ్చారు సో ఫస్ట్ వాళ్ళను ఆ మూసీ నదిని ప్రఖ్యాలం చేయాలి ఫస్ట్ ఆ ప్రఖ్యాల కాకుండా అసలు ఆ మూసీలో వాటర్ ఎట్లా ఉన్నాయి అది మీరు బ్యూటిఫికేషన్ చేస్తే ఎవరైనా దగ్గర వెళ్ళి చూసేవారు కంపు వాసన అది అటువంటి పొజిషన్ సో ఫస్ట్ పొల్యూషన్ అనేది ఆపండి అది చేయండి ఫస్ట్ ఆ తర్వాత ఈ నివాసితులందరినీ కూడా వాళ్ళు సొంతగా పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారండి అట్లాంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి 25,000 ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు సో అట్లాంటి అట్లా కాకుండా దాన్ని డిక్లినేషన్ వాల్స్ పెట్టేసి దాంట్లో పొల్యూషన్ ఎంటర్ కాకుండా దాంట్లో బ్యూటిఫికేషన్ చేయండి మేము బ్యూటిఫికేషన్ ఏమి మీ మూసీ ప్రఖ్యాలకు అడ్డు కాదు కానీ అక్కడ నివాసితులను బాధ పెడితే వాళ్ళని అక్కడ వాళ్ళ అమాయకులైన పూర్ ఇల్లు ప్రజల వల్ల ఇల్లు కూలగొడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడండి మేడం ఆల్రెడీ మనం చూసాం కొంతమంది మంత్రులు ఆల్రెడీ సౌత్ కొరియా వెళ్ళి ఆడ విజిట్ చేసి 5 కిలోమీటర్స్ ఉండేదాన్ని వీళ్ళు అంటే జస్ట్ అది చూసుకుంటే కూడా చిన్న రివర్ అది చిన్న దాన్నే 5 కిలోమీటర్స్ మరి ఇది 70 దాకా ఉంటుంది దాదాపు 70 కిలోమీటర్స్ ఉంటుంది 50 డయామీటర్స్ మరి ఇలాంటిది పాసిబుల్ అవుతుందా ఫస్ట్ థింగ్ అండి దీని అసలు 100 కోట్లు అప్పు చేసి 150 కోట్లు అప్పు చేసి ఇది బ్యూటిఫికేషన్ అంటున్నారు అది పాసిబుల్లా ఇటు ఇప్పుడున్న మన స్టేట్ ఉన్న సిచ్యువేషన్ ఎకనామికల్ కండిషన్స్ లో అప్పుల్లో ఉంది మేము జీతాలు ఇవ్వడానికి కూడా చేయలేము ఎన్నో డిపార్ట్మెంట్స్ అప్పుల్లోకి వెళ్తున్న సిచ్యువేషన్ లో ఈ 150 కోట్లు పెట్టి ఆ రివర్ ని బ్యూటిఫికేషన్ అనేది ఇంతవరకు సాధ్యం అనేది మనం ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి అన్ని చేయాల్సిన పనులన్నీ ముందు పెట్టుకొని ఆయన ఇవ్వాల్సిన 6 హామీలను గతకెట్టినారు ఆ హామీలు పక్కన పెట్టినారు జీతాలు ఇవ్వడం కూడా కష్టపడుతున్నారు వేటికి అడిగినా కూడా రెవెన్యూ లేదు డబ్బులు లేవు అని చెప్తున్న సిచ్యువేషన్ 150 కోట్లు ఎక్కడ నుంచి ఈ బ్యూటిఫికేషన్ కి ఎక్కడి నుంచి వస్తాయి ఇది పాసిబుల్లేనా దాంట్లో ఎంతో కాలుష్యం కలుస్తుంది అట్లాంటి కాలుష్యం ఫస్ట్ కాలుష్యం ఆపండి మీరు డిఫరెంట్ ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్న పొల్యూషన్ ని ఫస్ట్ ఆపండి అది చేయట్లేదు అది చేయకుండా ఫస్ట్ ఇళ్ళని పేద ప్రజల ఇల్లు కూలగొట్టడం సమంజసం కాదని మేము అంటున్నాం అంటే ఆల్రెడీ సగం కూల్చేస్తారు ఇంకా సగం ఉంది ఒక సైడ్ హైడ్రా చూస్తే ఒకలాగా తర్వాత మూసీ వాళ్ళ చూస్తే ఒకలాగా అంటే ఏంటి మేడం మొత్తం ఒకటేసారి జరుగుతున్నాయి కదా మరి దీన్ని ఎలా చెప్పొచ్చు ఏం చేయొచ్చు అంటారు సో బేసిక్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కట్టలేదు కానీ 100 ఇళ్ళు కూలగొట్టే కాన్సెప్ట్ వాళ్ళది సో ఈ ఇల్లు కూలగొట్టి వాటి మీద వచ్చే కమిషన్లతోని వీళ్ళు గవర్నమెంట్ రన్ చేద్దామని అనుకుంటున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇల్లు కూల్చడం కాదు ఇల్లు కట్టి చూపించండి ఫస్ట్ మేడం మూసీ నదిలో ఎవరైతే పరివారిక ప్రాంతాలలో ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది కదా ప్రభుత్వం మేడం అట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెంట్కి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా అక్కడ అట్లాంటి 15-20 వేలు రెంట్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళ పరిస్థితి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం మేడం మేము ఇప్పుడు ఇల్లు కూలగొచ్చుకుంటే మా బతికెట్లా మేము ఎట్లా ఉండాలి ఎక్కడ పోయి ఉండాలి మీరు ఎక్కడో ఇస్తారంటే మాకు నమ్మకం ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళకి ఒక గ్యారంటీ హామీ అనేది ఉండాలి కదా అంటే హామీ లేదంటారా ఎందుకు సీఎం స్వయంగా నేను ఇస్తా అని చెప్తున్నప్పుడు అది నమ్మలేమా మేడం ఎంతమందికి జరిగిందమ్మా ఎంతమందికి జరిగింది ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇస్తున్నారు ఇల్లులు ఎక్కడ ఇస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళకు చూపించి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూల్చండి అట్లే కాకుండా ఒకటే రాత్రి వచ్చేసి మార్కింగ్ చేసేసుకొని తెల్లారి కూల్చేస్తే వాళ్ళందరూ ఎక్కడ పోతారు ఎక్కడ పోయి ఉంటారు రేపు మీ మీ మన ఇంటికే వచ్చేసి అట్లాంటివి జరిగితే ఎక్కడ పోయి ఉంటాం సో పేద ప్రజలు మా గురించి ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సో ఇది పరిస్థితి ఇక్కడ నైట్ ఇల్లు కూర్చోడం కాదు ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వండి ఆ తర్వాత కరెక్ట్ గా వాళ్ళకి ఏవైతే ఇల్లు పెట్టాలో ఆ ఇల్లు అయితే వాళ్ళకి కల్పించిన తర్వాత మీరు కూల్చండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మూసీ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ రావడం జరిగింది మహాధర్నా అయితే చేస్తున్నారు
అండ్ మనం వెనకల కూడా చూడొచ్చు చాలా మంది అంటే చాలా మంది లేడీస్ అయితే కనిపిస్తున్నారు. నెక్స్ట్ వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతాం. అమ్మ ఎక్కడ నుంచి వచ్చారమ్మా మీరు? మేము హైదర్శకోట్ నుంచి వచ్చామండి. హైదర్శకోట్ సన్ సిటీ. సన్ సిటీ నుంచి వచ్చాం. ఎప్పటి నుంచి ఉంటున్నారు మేడం మీరు అక్కడ? మేము 2012 నుంచి ఉంటున్నామండి. అప్పటి నుంచి ఇచ్చారు అండి ఇల్లు? అప్పుడేనండి మేము కొన్న ఇల్లు, మేము కట్టిన ఇల్లే బిల్డర్ దగ్గర కొనుక్కున్నామండి. సో అప్పటి నుంచి మాకు ఏ ప్రాబ్లం లేదండి. ఈవెన్ మాకు పక్కన మూసి అంట ఉంటుంది, కానీ మాకు ఇప్పటిదాకా వాటర్ కూడా రాలేదు, ఎలాంటి స్మెల్ లేదు, ఎలాంటి దోమలు లేవు. 10 ఇయర్స్ 12 ఇయర్స్ మేము చాలా ప్రశాంతంగా ఉన్నామండి, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చి ఏదో బఫర్ జోన్ అంటున్నారు, కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు, ఇల్లు కొంచేస్తామంటారు, వాళ్ళకి ఏదో డెవలప్మెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే క్లారిటీ లేదండి. మూసి సుందరీకరణ చేస్తున్నారా, లేదా డెవలప్మెంట్ చేస్తున్నారా, ఇంకేదో చేస్తున్నారు, వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. మా దగ్గర ఫస్ట్ వచ్చి ఇల్లు తీసేసుకుంటున్నారు. ఎలా ఇస్తామంటే ఆల్రెడీ అన్ని రిజిస్ట్రేషన్ అయినవి, వాటర్ బిల్లు అన్ని చేసుకున్నవే కదా, రూల్స్ ప్రకారం ఇల్లీగల్ గా అన్ని చేసుకున్నారు, సారీ ఇల్లీగల్ గా అన్ని చేసుకున్నదే కదా. అలాంటిది ఇప్పుడు మీరు ఇల్లీగల్ అని చెప్పి, దొంగతనంగా ఇల్లీగల్ అని చెప్పి దాన్ని మీరు కబ్జా చేసుకుంటున్నారు. మేము కబ్జా చేసింది కాదు, మీరు కబ్జా చేసుకున్నారు. మూసి వల్ల మొత్తం రోడ్ల మీద వాటర్ వచ్చేస్తున్నాయి. వాటర్ ఏడబోవాలో తెలియక మొత్తం రోడ్ల మీద వాటర్ వస్తున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. భవిష్యత్తు బాగుంటది కదా అని చెప్పి ఇప్పుడు మొత్తం మూసి ఇదంతా చేస్తున్నా అని చెప్తున్నారు కదా మ్యామ్. మూసి వల్ల ఎక్కడైనా ఇది ఇష్యూ వచ్చింది ఒక్కటి చూపించమని చెప్పండి మేడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్స్, వాళ్ళ రోడ్లు సరిగా చేయమని చెప్పండి, ఆ తర్వాత మూసికి దిగమని చెప్పండి. వాళ్ళు మెయిన్ చెప్తున్నది ఏంటి, మూసిలో మొత్తం మురికి మురికి అంటున్నారు చెప్ప, అది కూడా ఏంటి ఆ మూసి ఉన్న సరౌండింగ్ లో ఉన్న వాళ్ళదే వస్తుంది అని చెప్తున్నారు. అసలు సరౌండింగ్ వాళ్ళకి మొత్తం హైదరాబాద్ మూసి చెత్త అంతా అక్కడికే వస్తుంది. ఫస్ట్ దాన్ని క్లీన్ చేయమనండి మేడం, దాన్ని క్లీన్ చేసి చూపించండి, మాకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడేదో మీరు ఇల్లు తీసేసుకుంటాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఇంకేదో సైట్ ఇస్తామంటే మేము నెలకి 60-70 వేలు ఈఎంఐస్ కట్టుకునే వాళ్ళము. ఇమాజిన్ మా స్టేటస్ ఏ దాంట్లో ఉంటదని చెప్పి, మేము ఏ స్టేటస్ లో ఉంటామని మీరు ఆలోచించండి. అలాంటిది మమ్మల్ని తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ లో ఇస్తారా? అంటే మేము ఒక రేంజ్ కి వచ్చిన వాళ్ళం, మేము మమ్మల్ని తీసుకెళ్లి కింద పువర్ అంటే లిటరల్లీ మీరు పువర్ అయిపోండి మీరు అని పడేస్తున్నారు. అంటే కొంతమంది బాధపడినా పడలేదు, భావి భవిష్యత్తు వాళ్ళు తరాలు వస్తున్న వాళ్ళకి మంచి జరుగుతుందని అంటున్నారు కదా మేడం. ఏ తరాలు? మా పిల్లలే కింద పడేస్తున్నారు కదా. మా పిల్లల కింద పడేసాక ఇంకేంటి ఫ్యూచర్ ఉంటది? ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు, రేపు ఇంకొకరిని వస్తారు, మాకు డెవలప్మెంట్ కి రోడ్ కట్టుకోవాలి, లేదా ఇంకోదో రింగ్ సర్కిల్ వస్తుంది, మీ ఇల్లు కావాలని అప్పుడు వాళ్ళని కూడా తీసుకుంటారు. కరెక్ట్ గా ఒక డిపిఆర్ క్రియేట్ చేయండి, ఇది ఇంత ఇంత అని చెప్పండి మాకు, దాంతో క్లారిటీ వస్తుంది. అండ్ అన్నిటికన్నా మెయిన్ మా ఇల్లులు మేము ఇవ్వమండి, ఇది మా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లులు, మేము ఎలాంటి మా ప్రాణాలైనా పోతుంది కానీ మా ఇల్లు ఇవ్వం మేము. మా ఇల్లు మాకు కావాలండి. ఏమి హామీలు కూడా ఏమి చేయలేడు, కలక బస్సు పెట్టండి అంతే, మాకు ఏమి చేయలేడు. వాటర్ వర్షం పడ్డా మాకు ఇంత నీళ్ళు కూడా టచ్ కావు, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏమి ఇంత దోమలు లేవు, వాసన రాదు, ఏమి రాదు, అంత చెత్త చెదారం అది ఇది. ఇంకొకటి వాళ్ళు చెప్పారు కదా, ఏదో హామీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చి మనకి పొజిషన్ కి వచ్చారు వాళ్ళు, సీఎం అయ్యారు కదా, అందులో ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు వచ్చేసి మీ బఫర్ జోన్ వాళ్ళకి అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే, ఇప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్ గా నేను ఎలా నమ్ముతాను? నువ్వు ఇచ్చిన హామీలే ఫుల్ఫిల్ చేయలేదు, అలాంటిది నువ్వు నా ఇల్లు తీసుకుని నాకేమో ఇస్తావని నేను ఎలా నమ్ముతా? అది కాదమ్మా, సీఎం గారు రేవంత్ రెడ్డి అయ్యి ఇప్పటికీ 10 నెలలే అవుతుంది, మరి 10 నెలల్లో 6 హామీలు తీరుతాయని ఎలా అనుకుంటారమ్మా? కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా. అది నమ్మకమైన రావాలి కదా మేడం, ఎక్కడ వస్తుంది నమ్మకము? ఈయన ఆవై వదిలేసి లండన్ కి వెళ్తాడు, ఢిల్లీకి వెళ్తాడు, ఇంకెక్కడికో వెళ్తున్నాడు, అన్ని అక్కడ చేస్తుంటే ఇక్కడ చేస్తున్నట్టు మనకి ఏం ప్రూఫ్ ఉంది? ఏం లేదు కదా, వాళ్ళు ఒట్టి తిరుగుతున్నారు అంతే, మనకేం చేయట్లేదు కదా. అండ్ మోర్ ఓవర్ మేడం, ఇలాంటి హామీలు ఎందుకు ఇస్తారు మేడం? ఏ అందరికి చేతుల కాలు లేవా? అందరూ సొంతంగా సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు అంటే అందరిని లేజిల్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు మేము ట్యాక్సులు కడుతున్నాం మ్యామ్, 30% ట్యాక్స్ కడుతున్నా నా సాలరీలో నేను, అంటే నా సాలరీలో నువ్వు డబ్బులు తీసుకొని ఒకరికి ఇల్లు చేసి ఇస్తున్నావు, అది ఒప్పుకుంటాను. అదే వాళ్ళు నేను నువ్వు ఇంట్లో కూర్చొని ఉండమ్మా, నేను నీకు 3 పూటలు పెడతానంటే అది ఎంతవరకు న్యాయం? అది అంటే నీ మాలాంటి వాళ్ళు కష్టపడుతుండాలి, వేరే వాళ్ళు కూర్చొని తినాలా? ఎలాంటి మేము ఎందుకు ఒప్పుకుంటామండి? అందరూ కష్టపడండి, అందరూ మనం డెవలప్మెంట్ కి వేద్దాం, సహాయం చేద్దాము. మేము మా ఇల్లు ఇవ్వడానికి మేము రెడీగా లేదు మేడం. అమ్మా ఇల్లు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక్కసారి వచ్చి మార్కేశారు అని అంటే మాత్రం కూల్ చేస్తారని మనకు కూడా తెలుసు కదమ్మా. ప్రీవియస్ గా మనం ఎన్నో చూసాం, హార్ట్ అటాక్ వచ్చి పోయిన వాళ్ళు చూసాం, ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఇలాంటి చాలా ఉన్నాయి కదా మేము. అందుకే కదా మేము ఇంతమంది ఒక్కరితో ఇద్దరితో కాదని చెప్పే కదా మేము ఇంతమంది కలుస్తున్నాము. అట్లీస్ట్ ఇంతమంది మేము యూనిటీ గా ఉంటే మా ఇష్యూ సెంట్రల్ దాకా వెళ్ళి అక్కడైనా కొద్ది మాకు ఏమైనా హెల్ప్ అవుతుందనే కదా మేము ఆశపడుతున్నాము. అంటే మమ్మల్ని మనుషులుగా చూడట్లేదా మ్యామ్? ఎంతసేపు ఎవరికో డెవలప్మెంట్ కోసం ఎవరో బిల్డింగ్లు కట్టుకోవాలి, ఎవరో రెస్టారెంట్స్ కట్టుకోవాలి, వాళ్ళది ఒక్కటే నా బతుకులు, మాది బతుకులు కావా? మేము ఎలా అయినా ఇబ్బంది పడలేదు, వాళ్ళు బాగుపడాలా? దానివల్ల ఎవరికి యూజ్? అదొక చెప్పండి, మనలాంటి కామన్ మ్యాన్కి. ఇప్పుడు మీరు రిపోర్టర్, వీళ్ళే కెమెరామెన్, మీకు ఏమైనా యూజ్ ఉందా ఆ డెవలప్మెంట్ లో? మీకు ఏమైనా ఇది ఇస్తారా వాళ్ళు?
ఇవ్వరు కదా, నాకు కూడా ఏమి ఇవ్వరు కదా, అది ఎవడకో వస్తుంది, ఎవడో ఒక బిల్డింగ్ కట్టే వాడికి వాడికి లాభం వస్తుంది, నాకేం వస్తుంది? అలాంటిది నేను ఎందుకు నా ఇల్లు ఇచ్చుకోవాలి? నేను ఇవ్వను మేడం, మా ఇల్లు ఇవ్వం మేము, మా ఇల్లు మాకే ఉండాలి, ఎవరికోదో ఇవ్వం మేడం. మీరు ఎంత పోరాటం చేసినా మా ఇల్లు చూద్దాం నెక్స్ట్. అసలు ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు, మరి అందరు ఒకటే బాధ, అందరిది ఒకటే బాధ ఏంటిది అని అంటే మా ఇల్లు కూల్చేస్తున్నారు చేసేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అయితే రావడం జరిగింది. అమ్మ ఇక్కడ నుంచి వచ్చారమ్మా మీరు? ఏంటమ్మా ఎప్పుడు వచ్చి వాళ్ళు మార్కేశారు? మరి మా చేయలేదు ఇంకా, బట్ మాది బఫర్ జోన్ లో ఉందని వచ్చిందండి. ఆల్రెడీ ఉందంటున్నారు, కూల్ చేస్తామంటున్నారు. మాకు నియర్ బై సరౌండింగ్స్ లో అయినాయండి ఆల్రెడీ, అంటే మా చేసి వెళ్ళారు. మేము ఆల్రెడీ భయంతో చాలా మందిని మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళు అంటే ఏం రెస్పాన్స్ అండి కరెక్ట్ గా అవ్వట్లేదండి. ఇంత ఇన్ని రోజులైంది, జరుగుతూనే ఉంది, కానీ ఇంకా క్లారిటీ రాలేదు కదండి. ఇంకా స్టాప్ చేస్తామని ఏం చెప్పలేదు. మా ఇల్లు కాపాడుకోవడానికి ఎవరు వచ్చినా మేము వేడుకుంటున్నాం అండి అంతే. కానీ మనం ఎంత వేడుకున్నా ఏం చేసినా కూడా ఇది మీ ఫ్యూచర్ వాళ్ళ కోసం మంచి చేయడానికి, మంచి జరగడానికి అని చెప్పి ఆల్రెడీ మంచి జరుగుతుంది. శవాల మీద కడతాడంట నా బ్యూటిఫికేషన్ వస్తే మేము మా బాబు బుల్డోజర్లు వచ్చినాయి అనుకో, మేము ముందే ఉంటామండి, అందరం ఉంటాము. ఎంతమంది నన్ను చంపేస్తాడు? మాకైతే వద్దండి, మా ఇల్లు మాకు కావాలి. మాకు పక్క మూసి పక్కనే అండి, మా ఇల్లు ఇక్కడ ఉంటే 20 మీటర్స్ లో మా మూసి నది ఉంది. మాకు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదండి. దాన్ని క్లీన్ చేయమనండి, ఇంకేమన్నా ప్రాపర్ గా ఏమన్నా డెవలప్మెంట్ చేసేది ఉంటే చేయమనండి. ఇల్లు కూల్చేసి మాత్రం చేయవద్దని చెప్తున్నామండి. ఇల్లు కూల్చొద్దండి, కూల్చొద్దు అసలు, ఎక్కడ ఇల్లు కూల్చకండి, దండం పెడుతున్నాం వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి. అమ్మా ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మరి మీ ఇల్లు అక్కడ ఎప్పుడు కట్టుకున్నారు ఏంటి? మేము 15 ఇయర్స్ అయింది హైదరాబాద్ కు వచ్చి, యాక్చువల్లీ 7 ఇయర్స్ రెంట్ లోనే ఉంటాము. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇల్లు తీసుకున్నామండి. ఇక్కడ క్యారీవెల్ హోమ్స్ లో ఉంటుంది మా ఇల్లు. క్యారీవెల్ హోమ్స్ కమ్యూనిటీలో దాదాపు సగం కంటే ఎక్కువ ఇల్లు పోతున్నాయి. మేము అందరం వచ్చి ఇప్పుడు బాధితులం అందరం ఇక్కడే ఉన్నాము. సో మాకు ప్రాబ్లం లేనప్పుడు అసలు ఈ బ్యూటిఫికేషన్ అవసరం లేదండి. నాకు తెలిసి ఇదంతా ఒక ఒక కార్పొరేట్ స్కీమ్ అమ్మేసి ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు అనిపిస్తుంది. రోజు న్యూస్ చూస్తుంటే బ్యూటిఫికేషన్ అన్నారు కదా అమ్మా, బ్యూటిఫికేషన్ లాగా లేదండి. బ్యూటిఫికేషన్ చేస్తే ఉన్నంతలో చేయమనండి. ఇల్లు కూల్చి వాళ్ళ శవాల మీద ఏం బ్యూటిఫికేషన్ చేస్తారో తనకే తెలియాలి. ఈ రోజు ఒక మాట మాట్లాడతాడు, నిన్న ఒక మాట మాట్లాడతాడు, రేపు ఒక మాట మాట్లాడతాడు. ఏ మాటలు మాట్లాడతాడు? ఎందుకమ్మా 6 హామీలు అని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చిండు, అవి కూడా బస్సు హామీ నెరవేర్చిందండి. ఏం మరి ఉపయోగం చెప్పండి, ఎవరికి ఉపయోగం అది? అందరు తిట్టుకుంటూనే ఉన్నారండి, బస్సు వల్ల అసలు యూజే లేదు. ఉన్న ఫస్ట్ హామీలను నెరవేర్చండి, ఏమన్నా అంటే ఫండ్స్ లేవంటారు. దేనికి ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ పెంచుతా అన్నారు, ఆ పెన్షన్ పెంచలేదు, ఫండ్స్ లేవంటున్నారు. కళ్యాణ్ లక్ష్మిది అమలు చేస్తా అన్నారు, అది అమలు చేయలేదు, ఫండ్స్ లేవంటున్నారు. ఇప్పుడు దీనికి మాత్రం 150,000 కోట్లు తీసుకొచ్చి చేస్తారంట. ఏం ఎవరికి ఏం ఉపయోగం అండి ఇది? ఉన్న వాళ్ళకి చేయమనండి, ఫస్ట్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోమనండి, తర్వాత చేసేది ఏమన్నా ఉంటే చేయమనండి. ఇది మళ్ళీ ఇల్లు కూల్చేసి మాత్రం ఏం చేయొద్దని చెప్తున్నాను నేనైతే. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా మీ ఇల్లు కూడా ఉంటుంది అందులో? అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని మేము కళ్ళలో కూడా అనుకోలేదండి. వాళ్ళు మాకు ఇల్లు కట్టేటప్పుడు శాంక్షన్ చేసిన వాళ్ళకి తెలియదు అండి ఇట్లా ఉంటది అని. ముందు ముందే ఇవ్వకుండా శాంక్షన్ చేయకుండా ఉండాల్సింది కదా. అప్పుడు గవర్నమెంట్ తప్పు, ఇది గవర్నమెంట్ తప్పుకి మేము ఎలా బలి అవుతామండి? ఏ గవర్నమెంట్ అనే రానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానీ, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు చూసుకోవాలి కదా ఫస్ట్. అయితే మాకు శాంక్షన్ చేసే ముందు నేను అదే చెప్తున్నానండి, మా ఇల్లు మాత్రం కూల్చొద్దని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ. రైట్, సో ఇది సిచ్యువేషన్, మా ఇల్లు అయితే కూల్చొద్దు, ఎవరిని అడిగినా సరే మా ఇల్లు కూల్చొద్దు, మా ఇల్లు కూల్చొద్దు అని అంటున్నారు. అమ్మ ఇక్కడ నుంచి వచ్చారమ్మా మీరు? మాది గోల్నాక లంక అమ్మ, గోల్నాక లంక, గోల్నాక లంక నుంచి వచ్చినాం. ఎప్పుడు వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చి మీ ఇల్లు కూలుస్తా అన్నారు? 2 నెలల నుంచి ఇట్లానే సతాస్తుండు, 2 నెలల నుంచి గణేశుల పండుగ అవతల నుంచి ఇదే సతాస్తుండు. ఇట్లానే ఇండ్లు తీస్తాం, ఇండ్లు తీస్తామంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, రూపాయి రూపాయి కూడేసుకొని. మేము ఇప్పుడు ఏం పని చేసాలని మేడం? ఇంత ముందు బాసన్ల పని చేసేది, చాదన అయితే లేదు, ఒకళ్ళ నొప్పి వచ్చింది, బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆయన ఇట్లా చేస్తుండు, మేము ఏం చేయాలి? ఇండ్లు ఏ రాత్రి వచ్చి కూలగొడతాడా అని మాకు భయం. ఇండ్ల కన్నా వడిసి వస్తున్నాము. ఆ ఎక్కడో ఆ డబల్ బెడ్రూమ్ తీసుకపోయిస్తామంటే మాకు ఆ డబల్ బెడ్రూమ్లల్లా ఆ 5-6 అంతస్తులు ఎక్కాలంటే ఎక్కుతామా దిగుతామా? ఈ వయసులో మేము ఎక్కలేము కదా. ఆయనకి ఇంత కూడా కంకిరం వస్తలేదు మమ్మల్ని చూసి. ఆయన ఎవరు గెలిపిస్తే గెలిచిండు, పక్క రాష్ట్రాలలో గెలిపించారు ఆయనను, మేమే గెలిపించినాం కదా తెలంగాణలో. మమ్మల్ని చూస్తే జాలేస్తలేదు ఆయనకు అంతే.
పర్లేదు అది కాదమ్మా మరి మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నాడు అది వద్దా నీకు ఎందుకొద్దు మాకొద్దు మేము 20 20 30 30 లక్షలు పెట్టి కొనుకున్నాము మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే మాకు సరిపోతా సరిపోతదా నలుగురు పిల్లలు నలుగురు కొడుకులు ఉన్నాలకు సరిపోతదా అంత కూలి పని చేసుకుంటే అలా చదువు రాదు ఏం రాదు మా కొడుకులకు మరి వాళ్ళు ఎక్కడ పోవాలి ఒక బండి నుంచి ఉంటున్నాను ఎప్పటి నుంచి ఉంటున్నాను 40 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నా అవును మరి ఇల్లు ఎప్పుడు కట్టించావ్ అమ్మా 40 సంవత్సరాల నుంచి ఉన్నాం 40 సంవత్సరాలు ఇల్లు ఎప్పుడు కట్టించావ్ 30 సంవత్సరాల అయితుంది కట్టించి దాదాపు 30 సంవత్సరాలు అవును 30 సంవత్సరాల నుండి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఏ వాసన లేదు వాసన అంటాడు చెత్త అంటాడు ఏదో అంటాడు మాకు ఏ వాసన లేదు ఉంటే మేము ఎందుకు ఉంటాం మేడం మేము కొనలేం కదా ఏ వాసన లేదు మేము నిమ్మలాంగు ఉన్నాము నిమ్మలాంగు ఉండాలని ఇట్లా రోడ్డు మీద వేసి తిప్పుతున్నాడు మామూలు ఈ ఎండల చేతగాని వాళ్ళని తిరిగితే ఏమైనా ఆయనకు న్యాయం అవుతుందా వాళ్ళ అమ్మ ఆయనకు అమ్మ నాయన ఉంటారు కదా మాలాంటి వాళ్ళు ఆయన ఏ పాటి ఇచ్చేస్తాడు ఆయన బాగుపడాడు మామూలు ఇట్లా చేస్తే ఆయన బాగుపడాడు మాకు మా డబుల్ బెడ్రూమ్ లో మాకొద్దు 30 40 లక్షలు పెట్టి మేము కొనుక్కొని మేము ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఎట్లా పోతాం చెప్పు మాకొద్దు మాకు ఏమి వద్దు ఆయన ఒక్క రూపాయి కూడా మాకు అవసరం లేదు అమ్మా తర్వాత ఆయన ఉన్న అంటున్నాడు కదా మరి ఇంత కొంచెం ల్యాండ్ ఇస్తా లేకపోతే పైసలు ఇస్తా ఎప్పుడు వచ్చి మాట్లాడినావు ఏ ల్యాండ్ అంటున్నావు ఏది నీ డబ్బులే నీ ల్యాండ్ ఏది ఏడగా మాట్లాడుతున్నావు మా గ్యారంటీ హామీ కాలేదా లేదు ఏ గ్యారంటీ లేదు ఎక్కడిచ్చుండు ఎయ్యలే లేదు ఏది లేదు నాకు పెన్షన్ లేదు ఏమి లేదు మా ముసలాయనకు వస్తుంది అంతే నాకైతే ఏమీ లేదు మా చేతగాని వాళ్ళకు 2000 ఇస్తా అన్నాడు అది కూడా లేదు ఏది లేదు ఏది లేదు ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఈ ఎండలో మమ్మల్ని చంపుతున్నాడు మేం చేస్తే మా ఉసురు అయినా కొడుతుంది అంతే ఇంకేమి లేదు అంతకు మించి మేం ఎంత సాపిస్తున్నామో ఎంత తిడుతున్నామో ఆయనకు అంత తగులుతుంది ఆయన కానీ ఇలాంటి పనులు చేయొద్దు నువ్వు కట్టుకో గోడ కట్టుకో మూసిపోంటి గోడ కట్టు నీళ్లు రాకుండా చెయ్యు మళ్ళా వచ్చే 5 సంవత్సరాల కింద నువ్వే గెలుస్తావు కానీ ఇప్పుడే నువ్వు ఎక్కంగానే 1 సంవత్సరం కాలేదు ఇట్లా చేస్తే ఎట్లా చేయాలి ఎవరన్నా ఓట్లు వేస్తారా నిన్ను ఎవరన్నా మంచోళ్ళు అంటూర్రా నిన్ను అందరూ తిట్టుడే నీకు ఎందుకు ఇదంతా